హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, బిర్యానీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా తగినన్ని కోడిగుడ్లను ఒక 15 నిమిషాల పాటు ఉడికించేసుకోండి. ఉడికిన కోడిగుడ్లను చల్లారిపోయాక పొట్టు తీసేసుకొని మనం ఇలా కోడిగుడ్లన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలండి. తర్వాత ఒక చాక్తో ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇలా చేయడం వలన ఉప్పు కారం మనం పట్టించేటప్పుడు కోడిగుడ్డు లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకోండి. ముందుగా దీంట్లో బిర్యానీ మసాలాలు మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉన్నాయో వాటినే వేసుకోండి. 2 లవంగాలు, 2 యాలక్కాయలు స్టార్ పూలో సగం వరకు తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే 2 ఉల్లిపాయలు మీడియం సైజ్వి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. దీంట్లోనే 1 టమాటాని మీడియం సైజ్గా ఉన్నదాన్ని కట్ చేసుకొని వేసుకోండి. 3 అంగుళాల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 12 దాకా చిన్నుల రెబ్బలు, అలాగే 20 దాకా జీడిపప్పు పొలుకుల్ని వేసుకోండి. దీంట్లోనే గుప్పెడంత కరివేపాకు వేసేసుకొని వీటన్నిటినీ కూడా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయి మనకి రంగు అనేది మారిపోతూ ఉంటుంది. కన్సిస్టెన్సీ మనకి కొంచెం పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తున్న టైంలో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం ఇందాక గుడ్లను రెడీ చేసుకున్నాం కదా, వాటిని తీసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని ముందుగా ఉడికించిన కోడిగుడ్లను వీటిలో వేసుకోవాలండి. అలాగే దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ దాకా కారం, చిటికెడంతా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లను ఈ నూనెలో కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన ఉప్పు కారం అంతా కూడా చక్కగా లోపల వరకు వెళ్ళి టేస్టీగా ఉంటాయండి కోడిగుడ్లు. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని చక్కగా ఆరనివ్వాలండి. ఆరిపోయాక ఒక మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లోనే మనం 1/2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని, గుడ్డు కారాన్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకొని మూత పెట్టి ఎంత వీలైతే అంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో ఏ వాటరు మనం యాడ్ చేయట్లేదండి. మనం ఈ కన్సిస్టెన్సీ అనేది ఉల్లిపాయతోనే సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసేసుకొని మనం ఇందాక కోడిగుడ్లు ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని ఆ కోడిగుడ్లను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అంతా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మిశ్రమాన్నంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ఆయిల్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం ఒక మిక్సీ జార్ని కడిగేసుకొని 1 కప్ దాకా వాటర్ని వేసుకోండి. అలాగే మిశ్రమాన్నంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చూడండి, చిక్కగా ఈ విధంగా ఉంటుంది. చూస్తుంటేనే చాలా సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈజీగా మనం కోడిగుడ్లను ఇలా ఉడికించుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీటిలో మనం కోడిగుడ్లను ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు, అంటే ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసుకోవాలండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి కోడిగుడ్లు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. దీంట్లోనే మనం 1 గుప్పెడంత కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా 1 గుప్పెడంత తీసుకొని వేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి కోడిగుడ్డు కర్రీని. ఈ విధంగా మీరు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా కుదురుతుంది. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.